అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రేవంత్ రెడ్డి అభద్రతా భావంలో ఉన్నారు అని మీరు పదే పదే అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డిలో అభద్రతా భావం మీకు ఎక్కడ కనిపిస్తుంది? టైప్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ మార్పులు. రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని ఎన్నికల తర్వాత మీరు చెప్పినట్టుగానే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో కొత్తగా, వారి డిఎన్ఏ కాంగ్రెస్ కాదు. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందా? పరిమితిని దాటి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ తెచ్చిన అప్పుల వల్ల ఉపాధి పెరిగింది. ఫ్లోర్ లీడర్ చెప్తున్నాడు, 5 మంది మంత్రులు మాత్రం టచ్లో ఉన్నారు, షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాము, మా వెనకాల ఇంతమంది ఉన్నారు, మాతో 20 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఇంతకు బీజేపీ షిండేకు ఎవరు, షిండే పాత్ర ఎవరికి ఇవ్వబోతుంది? కొన్ని బహిరంగ వాళ్ళు చెప్పలేకపోతుంది. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పారు, కానీ సింగిల్ డిజిట్కే పరిమితమే. ఎందువల్ల సింగిల్ డిజిట్ పరిమితం? రాష్ట్ర అధ్యక్షుని హోదాలో బండి సంజయ్తో సహా కేజ్రీవాల్ అరెస్ట్ను అక్కడ రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే, కవిత అరెస్ట్ను ఇక్కడ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. ఏదో అయిపోతుంది తెలంగాణ మొత్తం, కవిత గారిని అరెస్ట్ చేస్తే అనేటువంటి ఇదైతే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం టెలిఫోన్ ట్యాపింగ్. దాని మీద సీరియస్గా విచారణ జరుగుతుంది. చాలామంది పోలీసు అధికారులు అరెస్ట్ అయి ఉన్నారు. మీరెందుకు గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ విచారణ కావాలని చెప్పి అడుగుతున్నారు? ఈ రాష్ట్ర పోలీసుల మీద మీకు నమ్మకం ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా నీకు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ బాధ్యతల్లో నువ్వు ఒక్కడివి. జగన్మోహన్ రెడ్డి Y0 175 175కి 175 గెలుస్తానన్నారు. మీ కూటమి ఎలాంటి ప్రభావం చూపబోతుంది? అక్కడ కూడా అవినీతి, అభివృద్ధికి నోచుకోకుండా కనీసం రాజధాని కూడా కట్టలేకుండా. ఏపీ విషయానికి వచ్చేసరికి బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీని ఒక్క మాట కూడా అనట్లేదు. ప్రధానమంత్రి స్వయంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.